హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయాస్ కుకింగ్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ యొక్క మిరియాల చారును వారానికి ఒక్కసారైనా తాగితే మన హెల్త్కు చాలా మంచిది ముందుగా ప్రిపరేషన్లో కొన్ని నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మిరియాలు ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇంకా ధనియాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం ఈ కలర్ వచ్చేంత వరకుగా వేంపుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత నేను ధనియాల పౌడర్ వేస్తున్నానండి ముందుగానే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను తర్వాత వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇలా డ్రై ఇంగ్రీడియంట్ మొత్తము మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెము అల్లం వేస్తున్నాను ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేస్తున్నాను వీటిని కూడా మంచి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఏం వేయకూడదండి నీళ్ళు వేయకుండానే వీటన్నింటినీ పేస్ట్లా ఈ విధంగా చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి తర్వాత ముందుగానే నానబెట్టిన నానపెట్టిన చింతపండును మొత్తము ఈ విధంగా పిసుకుతూ ఆ యొక్క రసాన్ని అనేది తీయాలి ఇలా చింతపండు రసాన్ని వడగట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు రసంలో ఇంకొన్ని నీళ్లు వేసుకొని మనకు ఎంతైతే సరిపోతుందో రసం ఎంత కావాలో అంత అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇక్కడ మరీ ఎక్కువగా నీళ్ళు కనుక వేస్తే చింతపండు యొక్క పులుపుతనం అనేది తగ్గిపోతుంది తర్వాత సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఆ యొక్క మసాలా మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడాలండి మనకు కనుక ఉప్పు కనుక తక్కువైతే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత తాలింపు చూసుకుందాం తాలింపు కోసమై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకున్నా నూనె వేడైన తర్వాత ఒకటిన్నర స్పూన్ల నేను తాలింపు దినుసులు వేసుకున్నాను తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నాను గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి కానీ మేముండె దగ్గర కరివేపాకు ఉండదు కాబట్టి నా చెట్టుకుంటున్న ఒక చిన్న రెమ్మను తీసుకొని ఆ యొక్క కరివేపాకును వేస్తున్నా తర్వాత ఇలా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఆ యొక్క చింతపండు మసాలా రసాన్ని దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలి కొంచెము పొరలడానికి వచ్చింది అనుకున్నప్పుడు కొత్తిమీర సన్నటి తరుగుని వేసుకొని మూత పెట్టుకొని బాగా పొరలనివ్వాలి ఈ యొక్క చింతపండు పచ్చివాసన పోవేటట్టుగా బాగా ఈ యొక్క మిశ్రమాన్ని బాగా పొరలనివ్వాలి అంతేనండి పొర్లిన తర్వాత దించుకొని గోరువెచ్చగా గ్లాస్లో పోసుకొని గనక తాగితే టీ కూడా అవసరం లేదండి వారానికి ఒక్కసారి అయినా కంపల్సరీ ఇలా తాగితే మన యొక్క కడుపులో ఉండే డైజెషన్ అనేది కూడా బాగా అవుతుంది మలబద్ధకం అనేది కూడా తగ్గుతుంది ఆ తర్వాత మీరు కావాలంటే అన్నంలో అయినా తినొచ్చు లేకపోతే ఇలా గ్లాస్లో వేసుకొని అయినా సరే తాగొచ్చు మరి ఎలా ఉందండి ఈ రెసిపీ ట్రై చేయండి ఎంతో సాంప్రదాయ వంటకాలకు సంబంధించిన ఈ యొక్క మిరియాల చారును ట్రై చేయండి మరి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ